స్వచ్ఛందంగా ఈ గొట్టుని నిలబెట్టడం జరుగుతుంది. పూర్తి కంట్రోల్లో ఉంది. మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏటుగట్టులో ఉన్నటువంటి ఏటుగట్టును కూడా పూర్తిగా కాపాడటం జరిగింది. ఇంకొక గంట రెండు గంటల్లో పూర్తిగా తగ్గుముఖం పట్టింది. తగ్గిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ పనికిరాని వీడియోలు పెట్టి వాళ్ళ మాటలు మీరు ఏమీ నమ్మొద్దు. ఎందుకంటే కుర్రాళ్ళందరూ కూడా రాత్రి నిద్ర లేకుండా కూడా కష్టపడి పనిచేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా కష్టపడి చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఇందాక వీడియో చూసాం, ఇది ప్రభుత్వం చేతులు చేసిందే అని చెప్పి చెప్తా ఉన్నాడు ఒక ప్రభుత్వుడు. అటువంటి మాటలు ఏం నమ్మకుండా ఇంట్లో కూర్చుని పెట్టే వీడియోలు అవి. మేము మాత్రం ఫీల్డ్లో ఉన్నాం. రాజకీయ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ అలాగే ఇంకా రాజకీయ నాయకులు అందరూ కూడా రోడ్డు మీద ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యువకులు అందరూ కూడా నిద్ర లేకుండా కూడా కష్టపడి ఈ ఏటుగట్టులన్నీ కాపాడటం జరుగుతుంది. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ ఏటుగట్టులు కాపాడటం జరుగుతుంది. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం రైస్తో పాటు నూనె ప్యాకెట్తో పాటు అదేవిధంగా పప్పు ఇవన్నీ కూడా అన్ని అవసరాలకి కూడా వాళ్ళకి తీర్చడం జరుగుతుంది. వాటర్ అంది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పాలు ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది. అన్ని సదుపాయాలు వాళ్ళకి చేస్తూనే భోజన సదుపాయం కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కొంతమంది అయితే ఈ రాజులు ఏటుగట్టుని ఈ కుతంత్రంతో దీన్ని గండి పెట్టేయాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ వాళ్లే పనిచేస్తున్నారు. 10-15 మంది వాళ్ళు పూర్తిగా మా తెలిసినటువంటి వాళ్లే. వాళ్ళ పూర్తిగా వాళ్ళ మీద తప్పనిసరిగా కేసులు ఉంటాయి. ఎందుకంటే ఈవేళ ఇక్కడ ఈ ప్రమాదం జరిగితే అందరికీ నష్టం. అదేవిధంగా వాళ్ళకి ఇంకా ముందు నష్టం. గండి పడితే వాళ్ళు ఇల్లు కూడా కొట్టుకుపోతే కింద ఉన్నవాడు ఇంటికి నీరు వెళ్తుందేమో కానీ ఆడి ఇల్లు పడిపోదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు మాత్రం ఇల్లు కూడా పడిపోద్ది. ఆ మాత్రం కూడా జ్ఞానం లేకుండా పెట్టినటువంటి మోటార్లు కూడా తీసేస్తున్నారు. ఇటువంటి వీడియోలు పెట్టి చెత్తల్ని ఈ చెత్త మాటలు ఏమీ నమ్మొద్దు. వాడికి ఏమన్నా దమ్ముంటే ఆడు కూడా వచ్చి ఇక్కడికి వచ్చి సహకరించమనండి. ఇక్కడ వచ్చిన వాళ్ళ మూటలు ఏమనండి. చేయలేకపోతే కనీసం వాళ్ళు ఎంకరేజ్ చేయమనండి. అంతేగాని ఇంట్లో కూర్చుని యథావి వీడియోలు పెట్టి మాటలు మాత్రం నమ్మొద్దు. పూర్తిగా కంట్రోల్లో ఉంది. ఎట్టు పరిస్థితులు ఇంకొక గంటలో మనకి తగ్గుముఖం పట్టింది. మనకి ప్రమాదం దాటుతుంది. 2-3 గంటలు దాటితే ప్రమాదం దాటుతుంది. పూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్తిగా దీని మీద నిమగ్నమై ఉండి మరి పనిచేయటం జరుగుతుంది. అటువంటి వీడియోలు పెడితే వాళ్ళు కూడా నిరుత్సాహం చెందుతారు. అటువంటి వీడియోలు పెట్టడం మానేసి ఏమైనా చేతనైతే సహకరించమని చెప్పి వాళ్ళకి హితవు కలుగుతూ ఇటువంటి వీడియోలు మరొకసారి పెట్టొద్దని చెప్పుకోవాలి.